ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో గోదావరఖని మెయిన్ చౌరస్తాలో టిఆర్ఎస్ టీపీజీకే శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు. ఈ మేరకు టిఆర్ఎస్ టీపీజీకే సాధ్వర్యంలో చౌరస్తాలో బాణసంచ కాల్చుతూ స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలకు టిఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గలేదని, ఈ విజయంతో రుజువైందని అన్నారు. ఇంకా ఒక సంవత్సరం పాటు పదవీ కాలం ఉన్నా అహంకారంతో రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నాయకత్వంలో ఇలా బ్రహ్మాండంగా మెజార్టీ తొలగి వెళ్ళడం జరిగింది. ఒకనాడు ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి అక్కడ గెలవంగానే సంకలు కొట్టుకున్న బీజేపీ రఘునందన్ రావు గెలవంగానే అక్కడ కూడా సంకలు కొట్టుకుని ఇలా కుట్రపూరితంగా 18,000 కోట్లు ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. కేటీ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా ఏదైతే ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. మన క్షేత్రస్థాయిలో మధ్య ఏర్లై పారించి 1,000,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇవాళ ప్రజలంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఫలితంగా వాళ్ళు మద్యాన్ని ఏర్లై పారించినా 1,000 కోట్లు పంచినా ఇవాళ అవేవి కావు. ఇవి ఏదైతే కేసీఆర్ గారు అమలు చేస్తున్నారో సంక్షేమ పథకాల పట్లనే ఇవాళ ప్రజలు మొగ్గు చూపి ఇవాళ భారీ మెజార్టీతో గెలిపించడం అనేది ఈ తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు గండ్ర దామోదర్రావు, పర్లపల్లి రవి, వడ్డెపల్లి శంకర్, బొడ్డు రవీందర్, పుట్ట రమేష్, దొరగని మల్లయ్య, మండ రమేష్, మహేష్, గుండు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.